దశోచలు ఏమేమి చేయకూడదో చెప్తున్నాడు. ఆశీర్వాదం దేవ పూజాం ప్రత్యుత్థానాభివందనం పర్యంకే శయనం స్పర్శం నకుర్యాన్ మృత సూతకే. మృతాశోచం పాటించేటప్పుడు ఆశీర్వాదము దేవ పూజ ప్రత్యుత్థానము అంటే ఎవరైనా వస్తే రెండు రెండు కూర్చోండి అనగాని వాళ్ళని ఎదుర్కోలు కానీ పలకరాదు, ప్రత్యుత్థానం కూడదు, అలాగే నమస్కారాలు పెట్టడం కూడదు, మంచం మీద శయనించరాదు, ఇతరుల్ని స్పృశించరాదు, సంధ్యావందన చేయరాదు. అయితే అర్ఘ్యప్రదానం వరకు సంధ్యావందన కూర్చొని మాత్రం చేయాలన్నారు. ఎప్పుడు ఎవడికి నిత్యం చేసే అలవాటు ఉన్నవాడికి. తర్వాత దానం చేయరాదు, జపం చేయరాదు, హోమం చేయరాదు, స్వాధ్యాయం కూడదు, పితృతర్పణం కూడదు, బ్రాహ్మణ భోజనం కూడదు, వ్రతము కూడదు, నిత్యకర్మలు కూడదు, కామ్యకర్మలు కూడా చేయరాదు. ఇవి విశేషములు చెప్తున్నారు. ఒకవేళ చేస్తేను ఇది కాకముందు ఎన్నెన్ని సత్కర్మలు చేసావు అవన్నీ దగ్ధమైపోతాయి, అది చెప్పాడు. అంతవరకు చేసుకున్న పుణ్యాలు తీర్థక్రియలు అవన్నీ కూడా నశిస్తాయి, ఇది చెప్తున్న విషయం. అందుకు ఆ సమయంలో ఇవి చేయరాదు. అయితే మరికొన్ని విశేషముల్లో వివాహోత్సవ యజ్ఞాల్లో ఈ జనన మరణ శౌచములు సంభవించినప్పుడు వాటిని పరిత్యజించాలని వివరిస్తున్నారు. పైగా సూతకాన్నం భుజించరాదు, తెలియకుండా తింటే తినవాడికి దోషం రాదుట, పెట్టిన వాడికి వస్తుందిట. చూడండి ఇక్కడ తెలియకుండా తింటే, తెలిస్తే మాత్రం తినరాదు, తర్వాత తెలిసినా అభక్ష్యభక్షణం చేసిన ప్రాశ్చిత్తం చేసుకోవాలి. ఇది చెప్తూ మొత్తం ఈ 10 రోజుల సూతకమైన తర్వాత ద్వాదశ దినం నాడు సపిండీకరణం చేసిన తర్వాత మాత్రమే ప్రేతత్వం పోయి పితృగణాల్లోకి చేరతారు వారు. ఆ చేరిన తర్వాత అప్పుడు శుద్ధులవుతాడు కర్త.